క్రీస్తునందు దేవుని ప్రియులకు అందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమెన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి జూలై నెల పదిహేడవ తేదీ ధ్యానాన్ని విందాం నేను నిమ్మళ్ళించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఎస్యా గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం గమనించగలం అషూరు సైన్యం ఇథియోపియా కూషు దేశం మీదకి దండెత్తింది అశ్షూరు వాళ్ళు పొడువుగా ఉండి మృదువైన చర్మం కలిగి ఉన్నారట ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్లను అడ్డగించడానికి ఏమీ పూనుకోలేదు వాళ్ళు ఇష్టం వచ్చింది చేయటానికి వాళ్ళకు అధికారం ఉన్నట్టుగా ఉంది దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్లను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు వారి మీద మామూలుగానే ఎండ కాస్తూ ఉంది అయితే కొంతసేపటికి కోత పనివాడి కొడవలి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగల్లాగా పడుతున్న ఆ సైన్యమంతా కుప్పకూలిపోయింది దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతున్నాడు ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్తత కాదు ఆయన మౌనం అంగీకారం కాదు ఆయన కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్లపైకి పంపించి వారిని లొంగదీస్తాడు లోకములో ప్రబలుతున్న దౌస్థ్యాన్ని మనం చూస్తూ అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని గమనిస్తూ మనలను అసహించుకునేవాళ్ళు దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు తెచ్చుకుందాం దేవుడు ప్రస్తుతం నిమ్మళంగా ఉండి కనిపెట్టి చూస్తూ ఉన్నాడు దీన్నే మరో విధంగా చూడవచ్చు తుఫానులో తెడ్లు వేయలేక అష్టకష్టాలు పడుతున్న తన శిష్యుల్ని చూశాడు మన యేసు ప్రభు బేతనియలో తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండటం ఆయనకి తెలుస్తూనే ఉంది అతన్ని రాతి సమాధికి మోసుకుపోవడం ఆయన దివ్య దృష్టికి కనబడుతూనే ఉంది బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవడం ఆయనకు తెలుసు అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరైన సమయం కోసం ప్రభువు ఎదురు చూశాడు నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడా అయితే ఆయన నీ పరిస్థితుల్ని గమనించడం మాత్రం మానలేదు ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు ఏమి జరుగుతున్నదో నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాడు సరైన తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన దిగి వచ్చి నిన్ను ఆదుకుంటాడు ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా ఆయన మౌనం ఎలాంటిదైనా ఆయన చురుకుదనం వివేచన దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు మరొకసారి చెప్పుకుందాం ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా ఆయన మౌనం ఎలాంటిదైనా ఆయన చురుకుదనం వివేచన దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు శ్రమంలో నలిగే హృదయమా సందడి చేయకు దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో తన ఇష్టప్రకారం నిన్ను కట్టేవాడాయన ప్రార్థించే హృదయమా గోల చేయకు ఇచ్చిన మాటను మేరలేడాయన ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టు కనిపెట్టే హృదయమా బలం తెచ్చుకో ఆలస్యమైన నమ్మికతో ఎదురుచూడు సమయం మించేదాకా ఉండడాయన సందేహమెందుకు మన ప్రభువైన ఎస్సు క్రీస్తుని కృపా కనికరం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఈ మౌన ధ్యానాలు వింటున్న వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక ప్రభు అయిన క్రీస్తు సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు